పట్టనుందా? ఆయన ఇన్నాళ్ళు ఆ ఊరిని ఎందుకు పట్టించుకోలేదు? విజయసాయి సొంతూరి వారు ఆయన గురించి గతంలో ఏమనేవారు, ఇప్పుడేం చెబుతున్నారు? మాజీ డీజీపీ బీజేపీ నేత దినేష్ రెడ్డి గురించి ఆ ఊరి వాళ్ళు ఏమంటారు? విజయసాయి సొంతూరిని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ఎందుకు భావిస్తున్నారు? అందుకు అక్కడ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎలాంటి ప్రణాళికలు తయారు చేస్తున్నారు? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. పేరు గొప్ప, ఊరు దిబ్బ అని ఓ సామెత ఉంది. నిన్న మొన్నటి వరకు ఈ సామెతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సొంతూరు వాళ్ళు గుర్తు చేసుకుంటుండేవారు. ఆ సంగతి తెలియాలంటే నేపథ్యంలోకి వెళ్ళాలి. నెల్లూరు నుంచి కృష్ణపట్నం వెళ్లే రోడ్డు ఇది. ఇక్కడి నుంచి కాస్తంత లోనికి వెళ్తే చుట్టూ పొలాలతో ఆహ్లాదంగా కనిపిస్తుంది తాళ్లపూడి గ్రామం. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి, రిటైర్డ్ డీజీపీ వేణుంబాకం దినేష్ రెడ్డిల సొంతూరు ఇది. అందుకే ఈ ఊరు జిల్లాలో ఎంతో పాపులర్. ఇద్దరు హేమాహేమీలు. ఇక్కడి వారే అయినప్పటికీ ఈ ఊరి గురించి వారెవరు పెద్దగా పట్టించుకున్నది లేదట. స్వభావరీత్యా దినేష్ రెడ్డి స్టైల్ వేరు. ఆయన్ను ఊరి వారు ఏదైనా కార్యక్రమాలకు ఆహ్వానిస్తే వీలుంటే వచ్చి వెళ్తూ ఉంటారు. ఊళ్ళోని వారికి తన పరిధిలో సాయం కూడా చేస్తూ ఉంటారు. డీజీపీగా ఉన్నప్పుడు తన పలుకుబడి ఉపయోగించి ఈ ఊరికి ఆయన చేసిన ఉపకారం ఏమీ లేదట. కానీ తన సొంత నిధులతో ఒక బస్ షెల్టర్ మాత్రం నిర్మించారట. ఇక విజయసాయిరెడ్డి చిన్న వయసులోనే తన స్వగ్రామం తాళ్లపూడిని వదిలి చెన్నై వెళ్లారు. అక్కడే చార్టర్డ్ అకౌంటెంట్గా స్థిరపడ్డారు. ఎందుకు గాని ఆయన ఎప్పుడూ తన సొంతూరుకు వచ్చేవారు కాదు. మరీ దగ్గర బంధువులు ఎవరైనా వెతుక్కుంటూ వెళ్లి పెళ్లిళ్ళు పండుగలు వంటి శుభకార్యాలకు పిలిచినా హాజరయ్యేవారు కాదు. విజయసాయిరెడ్డి చాలా రిజర్వ్డ్గా ఉండేవారట. తాళ్లపూడిలో ఆయన పూర్వీకులు నిర్మించిన ఇల్లు శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజకీయంగా ఆర్థికంగా ఎదిగారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా విజయసాయి హవా అంతా ఇంత కాదు. ఆయన ఏ ఎంపీని అడిగినా నిధులిచ్చేవారు. వాటితో సొంతూరుని కాస్తో కూస్తో అభివృద్ధి చేసుండొచ్చు. బహుశా ఒకరిని తన సొంతూరు కోసం అడగడానికి నామోషినో ఏమిటో తెలియదు. కానీ ఆయన గ్రామాభివృద్ధిని అసలు పట్టించుకోలేదని తాళ్లపూడి వాసులు అనుకుంటుంటారు. ఇదే భావనతోనే వారిలో చాలామంది మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేవారు. అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారుతున్నారని గ్రామస్తుల ద్వారానే తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి పట్ల తాళ్లపూడిలో బాగా క్రేజ్ పెరిగిందట. ఆయన టీవీలో చూడడం తప్ప నేరుగా చూడలేకపోతున్నామని, ఒక్కసారైనా స్వగ్రామానికి వస్తే బాగుండునని తాళ్లపూడి గ్రామస్తులు అనుకుంటున్నారట. ఈ మాటలను ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ద్వారా తెలుసుకున్న విజయసాయిరెడ్డి తన స్వగ్రామానికి మేలు చేద్దామని అనుకున్నారట. ఒకరోజు హడావుడిగా తాళ్లపూడికి ఆయన వస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఆర్భాటం చేశారు. అయితే ఆ టైంకి ఆయన రాలేదు. తాళ్లపూడితో పాటు ఇదే పంచాయతీలోని ఇతర గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులను పెద్ద మొత్తంలోనే ఖర్చు చేయాలని విజయసాయిరెడ్డి అనుకున్నారట. ఇప్పటికే 6 కోట్లకు పైగా నిధులతో ప్రణాళికలు తయారు చేస్తున్నారట. సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్ల అభివృద్ధి, పార్కులు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, ఎల్ఈడి విద్యుత్ దీపాల ఏర్పాటు, సమృద్ధిగా తాగునీరు వంటి వసతులు కల్పించాలని ప్లాన్ చేశారట. వీటన్నిటికీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికారులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. అయితే విజయసాయిరెడ్డికి ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఉన్నట్టుండి సొంతూరు మీద ఇంత ప్రేమ అభిమానం ఎందుకు పుట్టుకొచ్చాయి? అసలు ఆ గ్రామాల అభివృద్ధికి ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు అనే ప్రశ్నలు ఇతర పార్టీల నేతల్లో తలెత్తాయి. మొత్తానికి తాళ్లపూడికి త్వరలో మహర్దశ పట్టనుందని, గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాక ఇక్కడకు విజయసాయిరెడ్డి వస్తారని గ్రామస్తులు ఆశిస్తున్నారు. మరి సొంతూరు వారి ఆశలను ఆయన ఎంతవరకు నెరవేరుస్తారో తెలియాలంటే ఇంకొంతకాలం వేచి చూడాలి.